నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన కలు సుజాత గారు ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడదాం. గతంలో ఇదే కార్పొరేషన్ కోసం ఫైట్ చేశారు, ఇప్పుడు ఈ కార్పొరేషన్ చైర్మన్గా కాబోతున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? అయ్యాను కూడా కాబోతున్నారు కదా, ఈరోజు అయ్యాను, జీవో పాస్ అయ్యింది. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా 35 మందికి ఈరోజు జీవోలని విడుదల చేయడం జరిగింది. మరి మేము ఎన్నో ఏళ్ళుగా మా కళ సహకారం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, మా మంత్రి వర్గానికి, కేబినెట్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా ఆర్థిక శాఖ మంత్రి కూడా మాకు కావాల్సినటువంటి బడ్జెట్ ఇచ్చి మా పేద ఆర్యవైశ్యులకి, అంటే ఏదైతే విద్య, ఉద్యోగము, వ్యాపారము ఇవన్నిటికీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో పునాదులు వేసింది, కానీ మా పేదలు ఉన్నటువంటి ఆర్యవైశ్యుల్లో మరి ఆరోగ్యానికి అవసరం ఉంది, ఉపాధి అవసరం ఉన్నది, విద్య అవసరం ఉన్నది. దాంట్లో 80% ఉన్నటువంటి పేద ఆర్యవైశ్యుల కోసం గత ప్రభుత్వంలో మేము కొట్లాట చేసినాం. 1000 కోట్లతో కార్పొరేషన్ నిధుల్ని ప్రకటించి కార్పొరేషన్ ఇవ్వాలని కొట్లాడినాం. అప్పుడు ఆ రోజు 10 ఏళ్ళు కొట్లాడినా కూడా మా కళ సహకారం కాలేదు, పైగా మా మీద కేసులు ఉన్నాయి కూడా. అలాంటిది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఏదైతే 6 పథకాలని ప్రకటించారో అందులో భాగంగా మాది కూడా మరి మేము ఊహించినటువంటి విధంగా మాకు సర్ప్రైజ్ ఇచ్చినటువంటి మా మంత్రివర్గము, మా ముఖ్యమంత్రి గారు 100 రోజుల లోపలనే మా కార్పొరేషన్ని కూడా ప్రకటించడం అనేది మా ఆర్యవైశ్యులకు ఇచ్చినటువంటి గౌరవం అనే నేను అనుకుంటున్నా. అందులో భాగంగానే రేపు వచ్చే రాబోయే కాలంలో కూడా మా ఆర్యవైశ్యులకి సమాన స్థానంలో రాజకీయాల్లో టికెట్లను కూడా ఇవ్వాలి అని, ఎందుకంటే మా కోటా కింద తాండూరు టికెట్ చివరి నిమిషం వరకు ఫైట్ చేశారు, గత 10 ఏళ్ళుగా కూడా అడుగుతున్నారు, చివరిలో ఇవ్వలేదు, మళ్ళీ కార్పొరేషన్ ఇచ్చారు, ఆ విషయంలో ఎట్లా చెప్పారు? అదే అండి, అది మన తలరాతలో రాసి కూడా ఉండాలి, అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అనడము. నా నియోజకవర్గం ప్రజలకు సేవ చేయాలి అనుకున్నాను, ఆ అదృష్టం అప్పుడు మరి నా తలరాతలో రాసింది లేదేమో. 28లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యి అందులో భాగంగా నేను ఒక మహిళా నాయకురాలిగా మా కమ్యూనిటీ నుంచి, అంటే నా రిజర్వేషన్ నా హక్కుని రేపు పొద్దున తప్పకుండా, ఇప్పుడు తప్పితే రేపన్నా తప్పకుండా, ఏదైనా మనకు తప్పింది అంటే మార్చిలో తప్పితే సెప్టెంబర్లో ఎగ్జామ్ రాయాలంటారు, కాబట్టి 23లో తప్పింది 28లో ఎగ్జామ్ రాయాలని నేను కోరుకుంటున్నా. మా ఆర్యవైశ్యులకి కార్పొరేషన్ ప్రకటించి అత్యధిక నిధుల్ని ఇచ్చి మా పేదల్లో ఉన్న, మా ఆర్యవైశ్యుల్లో ఉన్నటువంటి పేదల్ని కాపాడాలని ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటున్నాం. పెద్ద శాతంలో ఎక్కువ పెద్ద మొత్తంలో మరి ఫండ్ రిలీజ్ చేయాలని కూడా కోరుకుంటున్నాం. మాకు తెలుసు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వానికి, కానీ మా ఆర్యవైశ్యుల్లో కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, వారి ద్వారా ఎలాంటివి కూడా, అంటే ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నటువంటి మా ఆర్యవైశ్యులు ఉన్నారు, కాబట్టి వీళ్ళ మేమందరం కట్టినటువంటి ట్యాక్సులతో ప్రభుత్వం నడుస్తుంది. మా దగ్గర ఉన్నటువంటి పేదల్ని ఈరోజు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది, కాబట్టి విద్య, వైద్యం, ఉపాధి అనేది ముందు ముఖ్య ధ్యేయంగా తీసుకెళ్తాం. అందులో భాగంగానే మా ఆర్యవైశ్యులకు రేపు పొద్దున రాజకీయాల్లో సమాన స్థానం కావాలని డెఫినెట్గా మా ముందడుగు వేసే తప్పకుండా దిశగా పనిచేస్తాము. మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని ప్రభుత్వానికి మంచి పేరు తెస్తాం. మా ఆర్యవైశ్యుల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి 100కి 100% కాకుండా కూడా మెజారిటీ శాతం మేము న్యాయం చేస్తామని అనుకుంటున్నాము. అదేవిధంగా మా ప్రభుత్వం కూడా మాకు నిధుల్ని కేటాయించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కార్పొరేషన్ చైర్మన్గా మీ ముందున్న లక్ష్యం ఏంటి? మీ తరహా ఒక మార్కు చూపించాల్సిన ఒక లక్ష్యాన్ని ఏం పెట్టుకున్నారు, ఎట్లా చేయబోతున్నారు? ఒకటండి, మా దగ్గర పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు రిజర్వేషన్స్ ఉండవు, వైశ్యులకి చాలా తక్కువ రిజర్వేషన్స్ ఉంటాయి. ఆ రిజర్వేషన్లో హై 98% వచ్చినోడికి కూడా ఒక్కొక్కసారి మిస్ అయిపోతుంటుంది, అవకాశం రాదు. విదేశాలకు చదువులకు పోవాలన్నా కూడా ఇబ్బందుల పాలయ్యి తల్లిదండ్రి చదివిపించలేనటువంటి పరిస్థితిలో ఎన్నో చోట్ల నేను కళ్ళారో చూశాను. మరి డబ్బులు లేని సమయంలో, అంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి డబ్బులు లేకపోతే వాళ్ళు ఎక్కడైతే మా కిరాణా కొట్లల్లో ఉంటుండేనో ఆ కిరాణా కొట్లు ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలన్నీ కుదేలైపోయినాయి. ఆ కుదేలైపోయినటువంటి వ్యాపార సంస్థలల్లోనే మళ్ళీ పోయి మా వాళ్ళు పనిచేసే పరిస్థితికి వచ్చింది. ఆ గుమాస్తా పనికి పనిచేస్తున్నటువంటి చాలామంది తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఇబ్బందులు, పై చదువులు చదవడానికి ఆర్థికంగా స్తోమత లేనటువంటి తల్లిదండ్రులకు ఈరోజు అండగా మేము ఈరోజు కార్పొరేషన్ ద్వారా మా ఆర్యవైశ్యులకు, తెలంగాణలో ఉన్నటువంటి 30 లక్షల మంది ఆర్యవైశ్యుల్లో మా పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారో విద్య, వైద్యం, ఉపాధి, ఇందిరమ్మ ఇండ్లలో కానివ్వండి, రేపు పొద్దున ఉపాధి ఉద్యోగాలలో కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ పరంగా వస్తున్నటువంటి ప్రతి ఒక్క పథకంలో మా ఆర్యవైశ్యుల, పేద ఆర్యవైశ్యులకు చెందే విధంగా మా పోరాటం ఉంటుంది. ప్రత్యేకంగా కార్పొరేషన్ ద్వారా నిధులు ఏవైతే వస్తాయో అవి పూర్తి స్థాయిలో మంచి పనికే ఉపయోగిస్తాము. మా పేదల్ని గుర్తించి డెఫినెట్గా ఆ స్థాయిలో వాళ్ళకు కూడా ప్రభుత్వం ఆదుకున్నది అనే విధంగా మేము ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు రిలీజ్ చేసినటువంటి ఈ జీవోలు
భూమి ఆకాశం ఉన్నంత వరకు రాజశేఖర్ రెడ్డిని ఏ విధంగా అయితే మర్చిపోమో, తొలి కార్పొరేషన్ చైర్మన్గా నేను కూడా వారి జయంతి రోజు ఈరోజు నాకు బాధ్యతలు అప్పగించినందుకు జీవితకాలం జ్ఞాపకార్థంగా ఉంటుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం కోసం ఈరోజు అడుగు మేము ముందుకేస్తున్నాం. మా వంతు పూర్తి స్థాయిలో రాష్ట్రం నుంచి మరి రేపు వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు రేపు 28లో అయ్యే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మా వంతుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం, ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి గారి కోరిక మేరకు మేమందరం పనిచేస్తాం. వారు బతుకున్నన్ని రోజులు చివరి కోరిక రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం, మరి వారి చివరి కోరిక అలాగే మిగిలిపోయింది. ఈరోజు మాకు ఈరోజు పదవులను ఇచ్చారు, మా వంతుగా మేము బాధ్యతలో భాగం పంచుకుంటామని తెలియజేస్తారు. ఒక ఆన్సర్ చెప్పండి, కల్వ సుజాత అంటే ఒక ఫైర్ బ్రాండ్, ఇప్పటి వరకు మీరు అధికార ప్రతినిధిగా ఫైర్ అయ్యారు, ఏ అంశాన్నైనా గట్టిగా నిలదీస్తారు, ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ ప్రభుత్వంలో భాగమయ్యారు, ఈ పాత్ర ఎట్లా ఉండబోతుంది, అదే ఫైర్ ఉంటుందా లేకపోతే ఇప్పుడు దీనికి ఏం సంబంధం లేదు. ఆ పని ఆ పనే, ఈ పని ఈ పని. ప్రభుత్వ పరంగా ప్రతిపక్షాలు మా మీద అన్నెసెసరీగా ఇబ్బందులు పెడితే, ఎవరు ఎక్కడైనా సమస్యలు ఉంటే డెఫినెట్గా కల్వ సుజాత అధికార ప్రతినిధిగా ఉన్నా, రేపు పొద్దున ఇంకా ప్రమోషన్ వచ్చినా ఇంకేదున్నా కూడా నా మార్క్ అనేది అలాగే ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల ముందుకు తీసుకెళ్తాం. ప్రతిపక్షం అనవసరంగా ఇబ్బంది పెడితే వాళ్ళని చిల్చి చెండాడంలో మేము ముందుంటాం. ఇది కల్వ సుజాత గారు ప్రధాని చెప్తుంది, వయసుల్లో చాలా మంది పేదలు ఉన్నారు, వాళ్లకు సహాయం చేయడానికి తప్పకుండా ఈ కార్పొరేషన్ ఉపయోగించుకుంటారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించాలి అవసరం కూడా ఉందని చెప్పారు. ఏదైతే బీఆర్ఎస్ సర్కార్ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేషన్ కోసం కొట్టాడని, ఈరోజు కార్పొరేషన్ తొలి చైర్మన్గా అవకాశం రావడం కూడా చాలా గర్వకారణంగా ఉంది. తప్పకుండా వయసుల కోసం, బాగు కోసం, అభివృద్ధి కోసం కృషి చేస్తానని కూడా, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలాగే ఫైర్ బ్రాండ్ మాత్రం ఆ ముద్ర పోంచుకుని ఎవరైనా అటాక్ చేసే క్రమంలో మాత్రం తప్పకుండా నా వాయిస్ మాత్రం తగ్గేదే లేదని కూడా ఆమె స్పష్టం చేసిన సందర్భం చూడవచ్చు. కేంద్ర పరిసరం సంతోషం, అదే దిశా టీవీ గాంధీ భవన్.